ఇందాక మీరు చెప్పినట్టు రోటీస్ చిక్కీస్ జంతికల్ గురించి మాట్లాడారు. ఇవి కాకుండా మీరు ఉత్పత్తి చేసే ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది రీసెర్చ్ టీమ్ ఉన్నారు. అంటే సైంటిస్టులు, ఫుడ్ టెక్నాలజిస్ట్ వీళ్ళందరినీ హైర్ చేసి ఎక్స్క్లూజివ్గా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీట్ గ్రాస్, అంటే చాలామంది గ్రీన్స్ ఉంటుంది కదా, ఈ గ్రీన్స్ రోజు పొద్దున్నే మనకి జ్యూస్ తాగుతుంటారు, అంటే గ్రాస్ జ్యూస్ తాగుతారు. దాంతోపాటు మీకు వీట్ గ్రాస్ జ్యూస్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ జ్యూస్ తాగుతుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే కొత్తగా మనం మిల్లెట్స్తోనే మిల్లెట్ గ్రాస్ కొత్త ఇన్నోవేషన్తో తీసుకొస్తున్నాం. అంటే మిల్లెట్ గ్రాస్ మీకు పౌడర్ని వాటర్లో కలుపుకోవడంతో ఇప్పుడు రాగులతో రాగులు ఆకులు ఉంటాయండి, అలాగే కొర్రలు ఆకులు చాలా పోషకంగా మనకి విలువైన అయ్యింది. దాన్ని చాలామంది చూడరు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే కుకీస్ తినేద్దాం, లేకపోతే ఏదో జంతికలు తిందాం, ఇది ఓకే, ఇది ఎలాగో ఉంటుంది టేస్ట్ కోసం. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త ప్రొడక్ట్స్ గ్రాస్, మిల్లెట్ గ్రాస్తో కొత్త ప్రొడక్ట్లు తీసుకొస్తున్నాం. అలాగే మిల్లెట్ మిల్క్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, చాలామంది ఇప్పుడు కొత్తగా నో వైట్ డీట్ అని చెప్పి కొత్తగా ఏదో కొత్త తీసుకొచ్చారు, అని అంటే వైట్స్ ఏం తినరు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి, మిల్లెట్ మిల్క్ అన్నది చాలామందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మిల్లెట్స్తో ఈస్ట్ని ఫెర్మెంట్ చేసి కొత్త ప్రొడక్ట్ మిల్లెట్ మిల్క్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాంతోపాటుగానే రకరకాల న్యూ ప్రోడక్ట్స్ని, ఏదైతే పిల్లలకి మనకి ఇప్పుడు లేకపోతే రాగి సంకటి ఉంటుందండి, అంటే రాగి పౌడర్ని మనం మిక్స్ చేసుకుని అది వాటర్లో కలుపుకోవడం కానీ మిల్క్లో కలుపుకోవడం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది మిల్లెట్ నూడిల్స్, అంటే మైదా బేస్డ్ నూడిల్స్ నుంచి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్కి కన్వర్ట్ చేద్దాం అని చెప్పి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం, రీసెర్చ్ స్టార్ట్ చేసాం, అది చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం, అంటే మిల్లెట్ నూడిల్స్ అవనండి, అంటే కొత్త ప్రోడక్ట్స్ చెప్తాను. మిగతా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మన దగ్గర కుకీస్ ఉన్నాయి, ఒక 120 ప్రోడక్ట్ వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ కాంబినేషన్స్ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే కొత్తగా మనం లాంచ్ చేయడానికి కూడా నెక్స్ట్ 6 నెలల్లో మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్, మిల్లెట్స్తో చేసిన కొత్త ప్రొడక్ట్స్ మనం లాంచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పొంగల్ పులిహోర కూడా ఉన్నట్టు. ఎస్, సో మిల్లెట్ ప్రోడక్ట్తో ఇప్పుడు మేమేంటంటే పెప్పర్ రైస్ అనేది ఒకటి చేసుకున్నాం, అలాగే మిల్లెట్స్తో మన పొంగల్ ఒకటి చేసాం, మిల్లెట్తో కోకోనట్ రైస్ చేసాం, అలాగే మిల్లెట్స్తో మీకు స్వీట్ రైస్, పొంగల్ స్వీట్ రైస్ లాంటివి చేసాం. ఇలాంటివి ఒక 11-12 వేరియంట్స్ ఎక్స్క్లూజివ్ రెడీ టు కుక్. రెడీ టు కుక్ ఏంటంటే మీరు హాట్ వాటర్లో వేసుకుని డిప్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది, అంటే మిల్లెట్ సాంబార్ రైస్. సో మనం జనరల్గా ఇంటికి వెళ్ళి కొర్ర బియ్యాన్ని మనం వండుకుని దాన్ని ఏదో మనం కూరగాయల్లో కలుపుకుని ఈ ప్రాసెస్ అంతా అర్థమయ్యే లోపే మనకు నచ్చడం తగ్గిపోతుంది. సో అందుకని మేము ఏం చేస్తాం అంటే ముందే మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాం కనుక కస్టమర్స్కి టేస్ట్ ఈజీగా ఉండేటట్టు, టేస్ట్ కన్వీనియంట్గా ఉండేటట్టు ఆల్రెడీ ఇలాంటి రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ చాలా చేసాం. ప్రస్తుతం మేము మీ కొంపల్లిలో ఉన్న 2 ఫ్యాక్టరీస్ చూసాం, ఇంకా ఎక్కడైనా ఈ స్థాయిలో ఫ్యాక్టరీస్ ఆరంభించే ఆలోచన ఉందా? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 6 నెలల్లోనే మిల్లెట్ ప్రభంజనం కింద తయారైంది. అంటే ఏంటంటే ఈ 2018ని మిల్లెట్స్ ఇయర్ కింద డిక్లేర్ చేశారు గవర్నమెంట్, అలాగే 2020ని కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో యూనివర్సల్ ఇయర్ కింద చేద్దామని అది కూడా డిక్లేర్ చేస్తున్నారు గవర్నమెంట్. సో అందుకని గవర్నమెంట్ ఎంఫసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం కంపల్సరీగా కెపాసిటీ పెంచుకోవాలండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనకి పెద్ద కాంట్రాక్ట్లు ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ 300,000 మంది పిల్లలకి ప్రతిరోజు మనకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ వచ్చింది. అందుకని ఖచ్చితంగా మనం ఫ్యాక్టరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు నౌ వీఆర్ లుకింగ్ టు సెటప్ ఎ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ రీజియన్కి ఈ ఫ్యాక్టరీ సరిపోతుంది. ఇంక ఇది కూడా మనం కొంత సరిపోకపోతే నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో కూడా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎదురుగుండా కూడా ఫ్యాక్టరీస్ తీసుకున్నాం, కొత్త షెడ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వీఆర్ నౌ బిల్డింగ్ అప్ సిమిలర్ ఫ్యాక్టరీ ఆర్ ఈవెన్ బిగ్గర్ దాన్ దిస్ ఫ్యాక్టరీ, ఆ స్టేట్ టు స్టేట్ మనం కవర్ చేసుకోవడానికి. హలో కర్రీ అనేది ఒక బిగ్ బ్రాండ్, అంతటి బ్రాండ్ ఇమేజ్ని తీసుకురాగలిగిన మీరు ఎందుకని ఎంఫో మిల్లెట్ విషయంలో అంత అగ్రెసివ్గా లేరు? అది ఇవాల్టి బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ప్రాథమికంగా ఏంటంటే హలో కర్రీ అనేది కస్టమర్స్కి చేరుకోవాలి, అంటే అందరు కస్టమర్స్కి తెలియాలి. దాన్నే ఏంటంటే మనం B2C మోడల్ అంటాం, అంటే బిజినెస్ టు కస్టమర్ మోడల్ అంటాం, కన్జ్యూమర్ మోడల్. కన్జ్యూమర్ మోడల్ ఏంటంటే మనం మార్కెటింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా మార్కెట్లో అందరూ తెలియాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ ప్రజల్లో తెలియదు, తెలిసిన తర్వాత ఆర్డర్లు ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన నచ్చితే తింటారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ ప్రజల్లో అవగాహన రావాలంటే ఖచ్చితంగా మనం అగ్రెసివ్గా మార్కెటింగ్ చేయాలి. కానీ ఎంఫర్మిలెట్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పటికి ఏంటంటే మాది
ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి ఫుడ్ ఇవ్వడం అంటే బిజినెస్ టు బిజినెస్. ఈ బిజినెస్ టు బిజినెస్ మోడల్లో అగ్రెసివ్గా మనం మార్కెటింగ్ చెయ్యక్కర్లా, కన్జ్యూమర్ రిలేటెడ్ అవేర్నెస్ తీసుకురావడానికి ఇంకా మాకు టైం పడుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి మన ప్రొడక్ట్లు లాంచ్ అవ్వాలంటే వీఆర్ థింకింగ్ ఒక 6 నెలలు టైం పడుతుందని. ఈ 6 నెలలు అందుకనే మనం ఏంటంటే సైలెంట్గా వీ వాంట్ టు క్రియేట్ ఎ సైలెంట్ రెవల్యూషన్, విచ్ ఐ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మందికి తెలిసి విపరీతంగా ఏదో మార్కెట్లోకి వెళ్ళిపోయి కంటే కూడా మార్కెట్లోకి వెళ్ళి ముందే పూర్తిగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పుడు 5-6 లక్షల మందికి మనం నెలకు వచ్చిన 2-3 కోట్ల మందికి ఫుడ్ ఇస్తున్నాం సిచ్యువేషన్కి వచ్చామంటే నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్కేలబుల్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల్లో వీ విల్ డూ అగ్రెసివ్ మార్కెటింగ్, అప్పటిదాకా కొంతవరకు సైలెంట్గా వెళ్దాం అనేది మీరు చెప్పినట్టు ఎస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీ వేర్ వీ వాంట్ బి సైలెంట్. ఒక 6 నెలలు సైలెంట్గానే ఉంటాం. కన్జ్యూమర్ రిలేటెడ్లో ప్రొడక్ట్ లాంచ్ చేసినప్పుడు దెన్ వీ విల్ అగైన్ బీ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్. రాజ్ గారు మీతో క్విక్ గన్ స్టార్ట్ చేస్తున్నాను. క్విక్ అండ్ ఆనెస్ట్. ఎస్ ఆల్వేస్ ఆనెస్ట్. ఓకే, మిల్లెట్స్ బిజినెస్ చేసే మీరు మీ డైలీ ఆహారంలో వాటికి ఎంత పర్సంటేజ్ ప్లేస్? 60%. 60% అంటే లంచ్ మోస్ట్లీ మిల్లెట్స్తోనే, అంటే మిల్లెట్స్ డైరెక్ట్గా తినలేం కానీ అందుకని మ్యాక్సిమం మిక్స్ చేసుకుని రకరకాల వెజ్జీస్తోని వాటితో స్పైసెస్తో మిక్స్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద లంచెస్ ఆర్ విత్ మిల్లెట్ ఓన్లీ. వారానికి ఎన్నిసార్లు బిర్యానీ తింటారు? బిర్యానీ ఇస్ నన్. సో ఆల్దో హలో కర్రీ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ, బట్ మోస్ట్ లైక్లీ బిర్యానీ అన్నది చాలా తక్కువ తింటాను. ఓకే, మీ ఫాదర్ హోమియోపతి డాక్టర్ కదా, మీరు ఆ మందులు వాడతారా? ఎస్ 100%. యా, మై ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. బిజినెస్ చేసేవాళ్ళు జనరల్గా ఫ్యామిలీకి టైం ఇవ్వలేమంటారు, మీరు మ్యూజిక్కి చాలా టైం ఇస్తారు, అది మీ ప్యాషనా? ప్యాషన్ అంటే అది కెరీర్ కింద చేసుకుందాం అనుకున్నది అవ్వక ఆ ప్యాషన్ అలాగే మిగిలిపోయి అందుకనే ఐ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద మ్యూజిక్ సో దట్ మన ప్రెషర్ అంతా దాంట్లో ఎగ్జిబిట్ చేసుకోవచ్చు మనం. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్లోయింగ్ మై ఆల్ మై ప్రెషర్ దట్ ఇన్ ద వర్క్ ఇన్ ద మ్యూజిక్ రిలాక్స్. సో ఇట్ జస్ట్ ఆల్ గోస్ అవుట్. ఆంటర్ప్రెన్యూర్స్ ప్రపంచంలో మీకున్న ప్రత్యేకతల్లో ఒక ముఖ్యమైనది ఏమిటో చెప్పండి. ఐ థింక్ ఇట్ ఈస్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఐటీ ఇండస్ట్రీ నుంచి అంత ఆ పొజిషన్ నుంచి సడన్గా రావడం ఇట్స్ డెసిషన్ మేకింగ్. హలో కర్రీని పైవర్ట్ చేయడం కొత్త మోడల్ అనేది డెసిషన్ మేకింగ్. సో కరేజ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఐ థింక్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ దట్ ఐ హ్యావ్, వైల్ లాట్ ఆఫ్ వీక్నెసెస్ బట్ ఐ థింక్ ప్రైమరీలీ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. అందమైన గోదావరి జిల్లాల నుంచి వచ్చిన మీరు, మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? సేమ్ గోదావరి జిల్లాలో కండవీలు ఈజ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. సో ప్రపంచం అంతా తిరిగిన తర్వాత మన ప్లేస్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ వేర్ ఎవర్ యు ఆర్ యు కమ్ ఫ్రమ్ యూ న్యాచురల్లీ టెన్ టు లైక్ ఇట్. హోమ్ ఇస్ బెస్ట్. Yes, it's absolutely true. Thank you so much, Raj Garu, మా షోలో వచ్చినందుకు. Thank you so much. Wish you all the best. Thank you very much.